ఇక్కడ మేజర్ పీపుల్. సో నేను నాకు పెట్టి ఉన్న వాళ్ళు, సో చాలా మంది, సో మ్యాక్సిమం నేను అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు, సో ఎక్కువగా వాళ్ళకి బిజినెస్ ఫేస్బుక్ ద్వారా ప్రమోట్ చేసేయడానికి ఎక్కువ ప్రొఫైల్స్ యూజ్ చేస్తారు. సో ఓన్లీ వాళ్ళ డైరెక్ట్ ప్రొఫైల్ నుంచే వాళ్ళ యొక్క బిజినెస్ని రన్ చేసుకుంటారు. సో వాళ్ళ ప్రొఫైల్ పేరే, వాళ్ళ పర్సనల్ పేరు పెట్టుకోకుండా వాళ్ళ బిజినెస్ పేరు పెట్టుకుని వాళ్ళ ప్రొడక్ట్స్ అనేది ప్రమోట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ గ్రూప్స్ వాడతారు. సో డిఫరెంట్ గ్రూప్స్లోకి జాయిన్ అయ్యి ఆ గ్రూప్స్లో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ షేర్ చేసుకుంటారు. సో దీనివల్ల మీకు మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వేరే గ్రూప్స్ మీద డిపెండ్ అవుతే మీరు, సో మీ యొక్క ఓన్ ఆడియన్స్ క్రియేట్ చేసుకోలేకపోతారు. ఓకే, మీ యొక్క ఆడియన్స్ అనేది ఓ దిక్కుని మీరు బిల్డ్ చేసుకోకపోతే, సో తర్వాత మీరు ఎంత ఎఫర్ట్ చేసినా ప్రతిసారి అదే వర్క్ చేయాలి. ఈ రోజు 2 సేల్స్ వచ్చాయంటే రేపు 2 సేల్స్, ఎల్లుండి 2 సేల్స్, అలాగ ఉంటుంది. సో అదే మీరు ఆ మార్కెటింగ్ చేసుకుంటూ మీ యొక్క ఆడియన్స్ని బిల్డ్ చేసుకున్నారు అనుకోండి, సో అప్పుడు ఏంటంటే ఈ రోజు 1 సేల్ వస్తే రేపు 2 సేల్స్ వస్తాయి, సో డే ఆఫ్టర్ టుమారో 3 సేల్స్, ఆ తర్వాత 4 సేల్స్, సో ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకే, అలా ఇంక్రీజ్ అవుతుంది కాదు, ఒకసారి 2 సేల్స్ వస్తే 3 సేల్స్, కాకపోతే ఏంటి డే బై డే డే బై డే, సో అట్లీస్ట్ మంత్ బై మంత్ అయినా మీకు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది ఎలా చేసుకోవాలంటే మీకు ఫస్ట్ మీకు మెయిన్ ఎలిమెంట్స్ ఏంటంటే, సో ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోండి. ఓకే, మీరు ప్రొఫైల్ కాదు, సో మీ ప్రొఫైల్ మీ పర్సనల్ అకౌంట్లోనే ఒక పేజ్ క్రియేట్ చేసుకోండి. ఆ పేజ్కి మీ బిజినెస్ నేమ్ ఉంటుందా, సో ఆ బిజినెస్ నేమ్ పేరుతో ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ఒక ఫేస్బుక్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకోండి. ఓకే, సో ఒక ఫేస్బుక్ పేజు, ఒక ఫేస్బుక్ గ్రూపు, సో ఈ రెండు క్రియేట్ చేసుకుని, సో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, సో ఫిజికల్ ప్రొడక్ట్స్ అయితే, సో జస్ట్ ఫొటోస్ తీయండి, డిఫరెంట్ ఫొటోస్ తీసి, సో మనకి కాన్వా టూల్ అని ఒక టూల్ ఉంది. ఓకే, మీకు లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఆ కాన్వా టూల్లో మనకి డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి, సో చాలా బ్యూటిఫుల్ టెంప్లెట్స్, చాలా టెంప్లెట్స్ ఫ్రీగానే ఉంటాయి. సో ఆ టెంప్లెట్స్లో ఈ ప్రొడక్ట్స్ని ఇంటిగ్రేట్ చేసి బ్యూటిఫుల్ ఇమేజెస్ క్రియేట్ చేయండి. సో ఆ ఇమేజెస్లోనే మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్స్ కూడా సో ఇచ్చుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ పైన డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సో అదేవిధంగా సో మీ ఇమేజెస్ మీరు మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేయాలనుకుంటే చేసుకోండి. సో ఇలా చేసుకుని, సో మీరు ఏం చేస్తారంటే మీ ఫేస్బుక్ పేజ్లో ఆ పోస్ట్ అనేది పెట్టండి, ప్రోడక్ట్ పోస్ట్. సో అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సరే ఇప్పుడు మా ఫేస్బుక్ పేజ్కి ఆడియన్స్ లేరు కదా, సో మాకు ఈ ఫేస్బుక్ పేజ్లో పెట్టుకుంటే మాకు ఉపయోగం ఏంటి అని, సో అక్కడికి వస్తాను. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు డైలీ ఈ ఫేస్బుక్ పేజ్లో పోస్టులు పెట్టడం చేయండి. సో అంటే ఒకరోజు 4 పోస్టులు, సో ఇలా సీక్వెన్స్. సో డైలీ మీరు ఎన్ని అవర్స్ మీ బిజినెస్ అలా కంటిన్యూగా రన్ చేస్తున్నారు, సో నైట్ అయినా పెట్టి ఏ టైంలో పెట్టి, మన ఆన్లైన్ బిజినెస్కి పర్టికులర్ టైం అని ఉండదు, సో యూజర్స్ ఏ టైంలో ఎంగేజ్ అవుతుంటారో, సో ఆ టైంలో మీరు పోస్ట్ పెడతారు, బెటర్ రిజల్ట్స్ వస్తాయి గురించి. సో మీరు ఫిక్స్డ్ టైం పెట్టుకోండి డైలీ, సో అంటే ఈ టైంకి ఈ పోస్ట్ అవ్వాలి, సో ఈ టైంకి ఈ టైం ఈ పోస్ట్ అవ్వాలి అనేది మీరు ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ పెట్టుకుని, సో ఆ షెడ్యూల్ ప్రకారం డిఫరెంట్ ఇమేజెస్ క్రియేట్ చేసి అవి అప్లోడ్ చేయండి. ఇమేజ్తో పాటు మీరు డిస్క్రిప్షన్ కూడా రైట్ చేయండి, ఓన్లీ ఇమేజే కాదు డిస్క్రిప్షన్ నీట్గా రైట్ చేసి పెట్టండి. సో నెక్స్ట్, ఇప్పుడు ఈ పేజ్కి ఆడియన్స్ లేదు కదా, మరి ఈ పేజ్కి ఆడియన్స్ తెచ్చుకోవడం ఎలాగంటే, సో రిలవెంట్ ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి మనకి, సో రిలవెంట్ ఫేస్బుక్ గ్రూప్స్లోకి జాయిన్ అవ్వండి. సో అందులోకి ఈ పేజ్లో పెట్టిన పోస్ట్ని షేర్ చేసి, అంటే డైరెక్ట్గా మీ పోస్ట్ని షేర్ చేయకుండా పేజ్లో పెట్టిన పోస్ట్ ద్వారా షేర్ చేస్తే, సో యూజర్స్ ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటారు, మీకు కాల్ చేస్తారు, లేకపోతే అక్కడ మీరు పేమెంట్ లింక్ ఇస్తే, సో డైరెక్ట్ మీకు బిజినెస్ అక్కడ క్లోజ్ అవుతుంది. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు అక్కడ మీ పేజ్ అక్కడ షేర్ అవుతుంది, సో పేజ్ షేర్ చేసినప్పుడు యూజర్స్ మీ పేజ్ని లైక్ చేసే ఛాన్స్ వస్తుంది. సో ఎప్పుడైతే యూజర్స్ ఎలా లైక్ చేస్తుంటారో, సో మీ పేజ్కి ఆడియన్స్ డే బై డే ఆడియన్స్ గ్రో అవుతూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే మీకు ఆడియన్స్ అనేది గ్రో అవుతుంది. సో అట్ ది సేమ్ టైము, సో మీ పేజ్కి వచ్చిన ఆడియన్స్ని సో గ్రూప్ కూడా కన్వర్ట్ చేసుకోండి. సో మనకి రీచ్, ఆర్గానిక్ రీచ్ అనేది పేజ్లో కన్నా సో ప్రజెంట్ గ్రూప్లో కొంచెం బెటర్గా ఉంది. సో నెక్స్ట్ గ్రూప్లో కూడా ఏంటంటే మీ యూజర్స్ కూడా క్వశ్చన్స్ అడగవచ్చు, సో వాళ్ళకైనా మీ డిఫరెంట్ డౌట్స్ ఉన్నా ఇవన్నీ వాళ్ళ గ్రూప్లో అడగవచ్చు, సో కాబట్టి ఆ వాటికి మీరు రిప్లై ఇవ్వచ్చు గురించి ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. సో అంటే గ్రూపు ఒక ఫేస్బుక్ పేజ్ మీరు ఎఫెక్ట్గా బిల్డ్ చేసుకోగలిగితే మీ బిజినెస్ మీరు డే బై డే అనేది మీరు బెటర్గా రన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కంటెంట్ అనేటప్పటికీ ఓన్లీ ఇమేజెసే కాదు, సో వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, వీడియోస్ కూడా క్రియేట్ చేసి ఫేస్బుక్ పేజ్లోని అదేవిధంగా మీ యొక్క ఫేస్బుక్ గ్రూప్ని పబ్లిష్ చేయొచ్చు. సో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, సో యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఓకే, మీరు యాడ్స్ మీద బడ్జెట్ పెట్టాలనుకుంటే ఫస్ట్ ఆర్గానిక్ మార్కెటింగ్ ఫాలో అవ్వండి. సో ప్రజెంట్ మీరు ఏ మార్కెటింగ్ చేస్తున్నారో, సో ఏ గ్రూప్స్లోకి ఎలా షేర్ చేస్తుంటారు కదా, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో గ్రూప్స్లోకి పదే పదే షేర్ చేస్తే మీ అకౌంట్స్ అనేది బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ మీకు ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే
సో మీరు ఎప్పుడైతే పేజెస్ మీద గ్రూప్స్ మీద చేస్తూ ఎక్కువ షేరింగ్స్ చేయకుండా మీ మీ పేజ్కి ఆడియన్స్ పెంచుకుంటూ మీ గ్రూప్కి ఆడియన్స్ పెంచుకుంటూ మీ పోస్ట్ ఎఫెక్టివ్ పెట్టుకున్నారు అనుకున్నప్పుడు మీకు ఈ బ్లాగ్స్ యాడ్ చేస్తే అనేది మీకు అంత ఉండదు. ఓకే, ఎందుకంటే మీరు మీ కంటెంట్ అనేది పెడుతున్నారు. సో ఏదైతే స్పామ్ చేయట్లేదు గురించి, సో ఫేస్బుక్ అనేది మీ అకౌంట్స్ అనేది బ్లాక్స్ చేసి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మీరు ఎఫెక్ట్గా మీ బ్రాండ్ అనేది ఇక్కడ గ్రో అవుతుంది. ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, నేను ఎంత ఎఫెక్ట్ చేయడానికి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మీ యొక్క బ్రాండ్ అన్నది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. సో బ్రాండ్ బిల్డింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఆన్లైన్ బిజినెస్లో బ్రాండ్ బిల్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి సో ఈ విధంగా మీరు బ్రాండ్ బిల్డ్ చేసుకుంటూ మీ ఫస్టే మీరు బిజినెస్ స్టార్ట్ చేశాక ఫేస్బుక్ పేజ్ గ్రూప్ స్టార్ట్ చేశాక సేల్స్ ఎక్స్పెక్ట్ చేయండి. సో ఫస్ట్ ఏంటంటే ఆడియన్స్ బిల్డింగ్ మీద ఫోకస్ చేయండి. వన్ ఆర్ టూ మంత్స్ సో ఆడియన్స్ బెటర్గా బిల్డ్ చేసుకున్న తర్వాత అప్పుడు సేల్స్ అని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ సేల్స్ అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మీ ఆడియన్స్ అని మీరు ఆర్గానిక్గా బిల్డ్ చేసుకోకపోతే కొంత అమౌంట్ అన్నది ఫేస్బుక్ యాడ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. సో మీకు వేస్ట్ ఏం అవ్వదు. ఓకే, ఇన్వెస్ట్ చేసి ఒక పక్క నుంచి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకోండి, అట్ ది సేమ్ టైం మీ యొక్క ఆడియన్స్ కూడా పెంచుకోండి. సో ఈ విధంగా మీరు మీ యొక్క బిజినెస్ని ఫేస్బుక్ ద్వారా ఎఫెక్టివ్గా గ్రో చేసుకోవచ్చు. ఓకే గైస్, సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, సో అదేవిధంగా మీ యొక్క బిజినెస్ని సో ఫేస్బుక్ ద్వారా ప్రమోట్ చేసుకోవడానికి డిఫరెంట్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నా సరే, సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కే సో వాట్సాప్ చేయొచ్చు. సో మనం డిస్కస్ చేసి సో ఏ విధంగా చేస్తే బెటర్గా ఉంటుంది. సో అదేవిధంగా మీ యొక్క బిజినెస్కి లీడ్స్ కావాలనుకున్నా, సో ఆన్లైన్లో ఫేస్బుక్ ద్వారా ప్రమోట్ చేయించుకోవాలనుకున్నా, సో మీరు మీ అంతా మీకు చేసుకోలేకపోతున్నా, సో మీకు ఎటువంటి గైడెన్స్ కావాలనుకున్నా ఇందులో సో నిన్న కాంటాక్ట్ అవ్వచ్చు. సో మనం డిస్కస్ చేసి వర్కౌట్ చేద్దాం. సో ఓకే గైస్, థ్యాంక్ యూ.